ఆదాయం అనేది దిగిపోయింది.
తీసుకోవడం జరిగింది. అదాని గౌతమ్ అదాని అనేట ఆయనే ప్రపంచంలోనే మూడవ ధనికుడుగా పేర్కొనబడడం జరిగింది. ఈ ఇడెన్ పార్క్ అనే సంస్థ రీసెర్చ్ సంస్థ అనేది ఈ గోశాలను అనేది తెలియడం ద్వారా రెండు రోజుల్లో 80వ స్థానానికి పడిపోయాడు అంటే ఆయన చేసిన మోసాలు మనకు ఏర్పడుతున్నాయి. నిజంగా ఈ ఎల్ఐసి అనేది పెట్టుబడి అదాని సంస్థలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఎంతోమంది ఎల్ఐసి పాలసీలు పెట్టిన వారందరూ కూడా నష్టపోతున్నారు. ఎందుకంటే లక్షల మంది ఎల్ఐసి తీసుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉందంటే ఎల్ఐసి ఎండిపోతుందా అనే భయభ్రాంతుల్లో బతుకుతున్న పరిస్థితి కల్పించిన మోడీ గారికి బుద్ధి వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ధర్నా చేయడం జరిగింది. నిజంగా అదాని అనేది ఎన్నో సంస్థలను ఓడరేయలేదు కానివ్వండి, ప్రభుత్వ సంస్థలు ఎన్నో దారదత్తం చేయడం జరిగింది. అంటే ప్రభుత్వ సంస్థలను ఒక అదాని అనే ధనికుడికి అమలు వేయడం జరిగింది. అదేవిధంగా ఆదాయ పన్ను కట్టడానికి ఎన్నో ప్రతి ఒక్క చిన్న వ్యవసాయదారునికి మాత్రం ఇవ్వడం లేదు, కానీ ధనికులకు మాత్రం వేల కోట్ల అప్పు అనేది మాఫీ చేయడం జరిగింది. అంటే నిజంగా ధనికులకు మాత్రమే సేవ చేస్తున్న ఈ మోడీ గారిని దించే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. ఎందుకంటే రైతు రాజ్యం అనేది మన భారతదేశంలో ఎవరైనా దాన్ని పేదవారు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మనము పెంపొందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై. మోడీ గారికి ఓటు ధనికులకు మాత్రమే చేయడం జరుగుతుంది. అదేవిధంగా కరెన్సీ అనేది తీసుకొచ్చి కూడా ధనికులకు మాత్రమే లాభం చేయడం జరిగింది. అలా ప్రతి ఒక్కటి కూడా ధనికులకు సేవ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఎంతోమంది పాలసీ ఎల్ఐసిలో పాలసీ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ ఉద్యోగ గోచరంగా మారిన వాళ్ళ పరిస్థితులను మనం గమనించాలి. అదేవిధంగా ఎల్ఐసి అంటే అదాని ఒక గౌతమ్ అదాని అనేది ఒక గ్రూప్ ఆఫ్ సంస్థ, దాన్ని మా స్టాక్ మార్కెట్లో మాది ఎక్కువ పెడుతుంది అని చెప్పడం ద్వారా, అదేవిధంగా ఈ మోడీ గారు చెప్పడం ద్వారానే ఎల్ఐసి అనేది ఎన్నో వేల కోట్లు మన అదాని గ్రూప్ ఆఫ్ సంస్థలో పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు అదాని సంస్థ అట్టడుగు జారి పోవడం ద్వారా ఎల్ఐసి నష్టపోవడం జరిగింది. ఎల్ఐసి నష్టపోవడంతో ప్రజలు అందులో పెట్టిన పాలసీ వాళ్ళందరూ కూడా ఈరోజు ఎలా ఉన్నాయో పరిస్థితి ఆలోచించాల్సిందిగా కోరుకుంటూ ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ఎల్ఐసి ద్వారా చాలామంది నష్టపోతారు ఫ్యూచర్లో. కాబట్టి ప్రతి ఒక్కటి దీనికి కారణమైన మోడీ గారిని దించే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. అదేవిధంగా మన భారతదేశం బాగుపడాలి అంటే కాంగ్రెస్ పార్టీ రావాలి. అదేవిధంగా అట్టడుగు వర్గాల వారిని కూడా పెంపొందించాలి అంటే కాంగ్రెస్ పార్టీ రావాలి. అదేవిధంగా మోడీ గారు ఈ ఎల్ఐసి సంస్థను కాపాడాల్సిందిగా కోరుకుంటూ మేమందరం కూడా ఈరోజు ధర్నా చేయడం జరిగింది. అది వచ్చిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. జై. పేద ప్రజలు ఎల్ఐసిలో పాలసీలు చేసుకున్నారు. మరి ఎల్ఐసిని ప్రైవేట్ పరం చేస్తా అంటే ప్రతిపక్షాలు మొత్తాన్ని ఎంత మొక్కుకున్నా కానీ ఇవ్వకుండా ఈరోజు ప్రైవేటీకరణ చేసి అందులో నుంచి పెట్టుబడులు అదాని కంపెనీలో పెట్టించి ఇవాళ ఎల్ఐసి అంటే ప్రజలు ఒక భయభ్రాంతులు కలిగే విధంగా భవిష్యత్తులో ఎవరు పాలసీ తీసుకోకుండా ఉండాలి. రిలయన్స్ ఇన్సూరెన్స్ డెవలప్ కావాలని ఒక చిత్రంతో చాలా సీఎస్ఎల్ అని ఎట్లయితే గతం చేసి ఇలా రిలయన్స్ ఎట్లయితే పుట్టుకొస్తుందో రేపు భవిష్యత్తులో ఇన్సూరెన్స్ కూడా ఈ ఎల్ఐసి మీద ఒక నమ్మకాన్ని పోగొట్టి రియలెన్స్ ఇన్సూరెన్స్ రావాలని ఒక దురుద్దేశంతో ప్రభుత్వం చేస్తుంది. కావున దీన్ని ప్రభుత్వ రంగ సంస్థల రంగాన్ని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి ఇప్పుడు ఒక ఉద్యమం చేపట్టింది. ఈరోజు పార్టీ పిల్లిపరకు ఎల్ఐసి ఆఫీసులు కూడా ధర్నా చేయాలని ఇచ్చిన ప్రకారంగానే ఇక్కడ ఈరోజు ధర్నా చేయడం జరిగింది. దీనికి ఒకటే డిమాండ్స్ ఏంటంటే జాతీయ పార్లమెంటరీ కమిటీ ఒకటి వేయాలని డిమాండ్ చేస్తే దానికి గవర్నమెంట్ ఒప్పుకోలేదు. తప్పకుండా ఈ పార్లమెంట్ సెషన్లో దాన్ని ఎరోజ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలి. ఇప్పుడు మనం పెట్టే బ్యాంకులలో కూడా మనం డిపాజిట్ చేసి మనం ఎక్కడో వేరే కూడా పెడితే వాటికి రక్షణ ఉంటేనే వాటికి డిపాజిట్ పెట్టే విధంగా ఎరోజ్ తీసుకోవాలని ఈ రెండు డిమాండ్లతో మన ప్రభుత్వం మన కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. వాటిని ఈ పార్లమెంట్ సమావేశంలో తప్పకుండా ఒప్పుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం వింటుంది. భారత ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ 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 నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రిగా పదవీ బాధ్యత చేపట్టిన తర్వాత దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేటువంటి కార్యక్రమం చేపట్టారు సోదరులారా. అందులో భాగంగానే ఎల్ఐసిని 1954లో అప్పుడు మొదటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్ లాల్ నెహ్రూ గారు ఈ దేశ ప్రజలకు సంక్షేమంతో పాటుగా భద్రత కల్పించాలనే ఉద్దేశంతో వారు 1954లో ఎల్ఐసిని స్థాపిస్తే అది దేశంలోనే అత్యధిక లాభాలు
భారత దేశ చరిత్రలోనే అత్యధిక లాభాలతో ఉన్నటువంటి సందర్భాన్ని గుర్తుచేస్తా ఉన్నాను. దానిని మోడీ యొక్క దోస్తులైనటువంటి ఆదానికి అప్పజెప్పి ఈ రోజు ఒకటి కాదు రెండు కాదు 18000 కోట్ల రూపాయలు 18000 కోట్ల రూపాయలు నీళ్ళలో పోసినట్టు గంగలో పోసినట్టు విధంగా కాల్చేసే విధంగా చేసినటువంటి ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం అని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాను. దాంతో పాటుగా మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది వెంటనే సుప్రీంకోర్టు జడ్జితో న్యాయ విచారణ చేపట్టి అందులోని అవకతవకలన్నీ కూడా బయటకు తీసి వెంటనే ఆదాన్ని జైల్లో పెట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉందని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం పాల్గొన్న అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం.